मेरी आप सबको कोई प्रार्थना है। देखिए ये जगह भर चुकी है, आगे कोई जगह नहीं है। कृपा करके वहां जो धक्के मार रहे हैं आप पीछे हटिए। दूसरा, यहां दो तीन दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई हैं, उनके लिए जगह खोलिए, उनको परेशानी हो रही है। మొట్టమొదట మనమందరం కూడా కొంచెం వెనక్కి జరగాలి. ముందు స్థలం లేదు కాబట్టి అక్కడే ఉండాలి. కొందరు మహిళలు కూడా ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారు కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యము కలిగించకుండా క్రమశిక్షణతో ఉండాలని మోదీ గారు మనందరినీ అభ్యర్థిస్తున్నారు. యహాన్ జో ఆగే ఖడే హై వో జరా హట్ జాయ్ ఉన్ దివ్యాంగ్ బహనో కో ఆగే ఆనే దీజియే వో దివ్యాంగ్ బహనో కో ఆగే ఆనే దీజియే ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్లి వెనక ఉన్నటువంటి మహిళల్ని ముందుకు రమ్మని చెప్తున్నారు. ఏ జో ఆగే హై ఇన్కో పీచే కరియే వో జో దివ్యాంగ్ బహనే హై ఉన్కో తక్లీఫ్ హో రహీ హై. అక్కడ ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, వెనక దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ముందుకు తీసుకుని రండి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి. భారత్ మాతాకి నా పాలమురు సోదారా సోదారా మనీలాడుకు నా హృదయపూర్వక నమస్కారాలు. మాతా జోగులాంబాకే చరణో మే ప్రణామ్ కర్తా హూ. నా పాలమూరు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి జోగులాంబకు ఆమె చరణాలకు నేను నమస్కరిస్తున్నాను. తెలంగాణకే లోక్ జాంతే హై యే చునావ్ దేశ్ కే భవిష్య కా చునావ్ హై. కాంగ్రెస్ ఆర్ ఉస్కే జైసే దలో నే దశకో తక్ జనతా కో సిర్ఫ్ జూఠే వాదే కియే, లేకిన్ అబ్ దేశ్ మోదీ కీ గారంటీ దేఖ్ రహా హై. మోదీ కీ గారంటీ మత్లబ్ వికాస్ కీ గారంటీ, మోదీ కీ గారంటీ మత్లబ్ రాష్ట్రీయ సురక్షా కీ గారంటీ, మోదీ కీ గారంటీ మత్లబ్ విశ్వ మే భారత్ కే సమ్మాన్ కీ గారంటీ, మోదీ కీ గారంటీ మత్లబ్ అగలే 5 వర్షో మే గరీబో కే లియే 3 కరోడ్ నయే ఘర్ బనానే కీ గారంటీ, మోదీ కీ గారంటీ మత్లబ్ 70 వర్ష సే అధిక ఆయు కే హర్ బుజుర్గ్ కో ముఫ్త్ ఇలాజ్ కీ గారంటీ. ఆర్ మోదీ గారి గారంటీ అంటే గారంటీ గా పూర్తయ్యే గారంటీ. తెలంగాణ ప్రజలకు తెలుసును ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత, జాతీయ భద్రతకు గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే
భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే 5 సంవత్సరాలలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. మే తబ్ తక్ ఆగే భాషణ నహీ కరుంగా జబ్ తక్ ఇన్ బెహనో కి వ్యవస్థా నహీ హోతీ హై. మే ఇన్ బెహనో కి తక్లీఫ్ నహీ దేఖ్ సక్తా హూం. యే దివ్యాంగ్ బెహనే హై, పహలే ఇన్కి వ్యవస్థా కరో. నేను ఇక్కడ అల్లరి తగ్గేదాకా దివ్యాంగ సోదరీమణులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను. కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి, లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు. ఇన్కో చైర్ దే కర్కే ఠీక్ సే బిఠాయియే, ఇన్కో బిఠాయియే. హా, ఏక్ ఔర్ బెహన్ భీ హై, ఏక్ ఔర్ బెహన్ భీ హై వహాన్, దివ్యాంగ్ హై, మరొక యువతి కూడా ఉంది, ఉన్కో భీ యహాన్ లే ఆయియే. జబ్ తక్ ఇన్ దివ్యాంగ్ బెహనో కి వ్యవస్థా నహీ కరోగే మే భాషణ నహీ కరుంగా. ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు, కాబట్టి సహకరించండి మిత్రులారా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మే ఇన్ దివ్యాంగ్ బెహనో కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూం. ఇతనా కష్ట ఉఠాకర్ వో హమే ఆశీర్వాద్ దేనే ఆయీ హై, మే ఉన్కా బహుత్ ఆభార్ వ్యక్త కర్తా హూం. నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు, కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. సాథియో, పిఛలే 10 వర్షో మే దేశ్ ఇతనా ఆగే బడా హై. 10 సాల్ మే హమనే తెలంగాణా కే లియే లాఖో కరోడ్ రూపే భేజే, లేకిన్ యే పైసే కహాం గయా? యే పైసా కరప్షన్ కా ఏటీఎం లగాకర్ పహలే బీఆర్ఎస్ నే అప్నీ జేబ్ భరీ ఔర్ అబ్ కాంగ్రెస్ భీ ఉసీ తరహ తెలంగాణా కో లూట్ రహీ హై. మిత్రులారా, గత 10 సంవత్సరంలో దేశము చాలా అభివృద్ధి చెందింది. మేము కూడా, తెలంగాణ కూడా ముందుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాము. 10 సంవత్సరాలుగా మేము తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము, పంపించాము. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ డబ్బులన్నీ అవినీతి ఏటీఎం లోకి వెళ్ళాయి. వాటిని ముందు బీఆర్ఎస్ తన జేబులను నింపుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా
తెలంగాణను లూటీ చేస్తోంది. సాథియో, కాంగ్రెస్ ఢేర్ సారే వాదే కర్కే సర్కార్ మే ఆయీ థీ, లేకిన్ సర్కార్ బన్తే హీ వో బీఆర్ఎస్ కి ఫోటో కాపీ బన్ గయీ. బీఆర్ఎస్ నే జితనా వర్షో మే లూటా, కాంగ్రెస్ ఉతనా భ్రష్టాచార్ కుచ్ మహీనో మే హీ కర్నా చాహతీ హై. ఇండస్ట్రీ కి బాత్ కహకర్ ఆయీ కాంగ్రెస్ నే యహాన్ ఫేక్ వీడియో కి మ్యానుఫ్యాక్చరింగ్ కి దుకాన్ ఖోల్ లీ హై. కాంగ్రెస్ బీఆర్ఎస్ కే కాళేశ్వరం స్కామ్ పర్ కలం తక్ హిలానే కో తయార్ నహీ హై. జబ్ సే కాంగ్రెస్ ఆయీ తెలంగాణ మే డబల్ ఆర్ ట్యాక్స్ అలగ్ సే లగ్ గయా, ఢిల్లీ తక్ మే ఆప్ లోగో పర్ లగే డబల్ ఆర్ ట్యాక్స్ కి చర్చా హో రహీ హై. మిత్రులారా, కాంగ్రెస్ అనేకానేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది, కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది. బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో, కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది, దుకాణం తెరిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి, కలమును కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది. ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. సాథియో, और एक बड़ी मजेदार बात हुई, तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए. मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं, मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं, यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं. మిత్రులారా, చాలా తమాషా విషయం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆర్ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రము విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అవాకులు చెవాకులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? తెలంగాణ బనా తో ఆప్కో భూల్ గే నా నయే ముఖ్యమంత్రి భి ఇసీ ఇలాకే సే చునే గయే హై, లేకిన్ వో భి ఢిల్లీ కే హై కమాన్ కో హీ ఖుష్ కర్నే ఆర్ హిసాబ్ కితాబ్ దేనే మే లగే హై. తెలంగాణ మే ఇస్ స్థితి కో బదల్నే కే లియే జరూరీ హై కి బీజేపీ కో జ్యాదా సే జ్యాదా ప్రతినిధిత్వ మిలే. మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు. 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, మీరు ఆయనని ఎన్నుకున్నారు, కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు. కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు, కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్లని ఖుషామతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్లకి లెక్కాపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే బీజేపీ యొక్క ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకుని ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది. సాధ్యం ఇస్ క్షేత్రకు కృష్ణా ఆర్ తుంగభద్రా నదియో కా ఆశీర్వాద్ మిలా హై, లేకిన్ యహాన్ కే కిసానో కో మజ్దూరీ కే లియే పలాయన్ కర్నా పడ్ రహా హై, యహాన్ కీ సించాయి పరియోజనాఓ కో భీ రాజ్య సర్కార్ ఆగే నహీ బఢ్నే దే రహీ హై.
కాంగ్రెస్ నే కిసానోకి కర్జ మాఫీ కా జుఠా వాదా కియా. కాంగ్రెస్ నే అగర్ కుచ్ దియా హై తో వో హై విశ్వాసఘాత్ ఔర్ విశ్వాసఘాత్. మిత్రులారా, ఈ క్షేత్రానికి తల్లి కృష్ణమ్మ తుంగభద్ర నదుల యొక్క ఆప్యాయత పూర్వకమైనటువంటి ఆశీర్వాదం ప్రాప్తమయ్యింది. For more such videos, subscribe to the NewsX YouTube channel, hit the bell icon.